తిరుపతి నగరపాలక సంస్థ తుడ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, ఎక్కడ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా సమావేశ మందిరంలో సోమవారం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, చేపట్టనున్న పనులు, నిధుల పెండింగ్ తదితర అంశాలపైన తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా ఇన్ఛార్జ్ వీసీ వెంకటనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల దుర్వినియోగం జరిగిందన్నారు. నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆటో నగర్ అభివృద్ధి చేయాలని, నగరంలో ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ తుడా ద్వారా నిధులు దుర్వినియోగం జరిగిందని విచారణ చేపట్టాలని కోరారు. పార్కుల నిర్వహణ పెంచాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. నిధులు దుర్వినియోగంపై విచారణకు ఆదేశించామని, అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ తొడ అధికారులు పాల్గొన్నారు. వాటర్ సప్లైకి తర్వాత టీటీడీ ప్రాపర్టీ టాక్సెస్ చూపించాం సార్. అర్బన్ పవర్ టేబుల్ తీసి చూసుకుంటే సార్ మనకి ఇప్పుడు ఇవ్వాల్సిన పేమెంట్స్ ఫస్ట్ అప్పుడు సెన్స్ ఆఫ్ ల్యాండ్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ జనరల్ ఫండ్ లో పెట్టున్నాం సార్ 3.5 crores. కానీ అది వల్లిపాకంలో అన్ని మంచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అని తూకి వాకంలో మ్యూజికల్ ఫౌంటెన్స్ అయితే వినాయక సాగర్ లో ఇంత ముందు ప్రపోజ్ చేస్తున్నాం సార్ 3.5 crores కి. అది కూడా వాళ్ళకి స్మార్ట్ సిటీ కింద వినాయక సాగర్ లాట్స్ ఆఫ్ పవర్ విఆర్ కన్సూమింగ్ తిరుపతి కాంట. సో రిమైనింగ్ 20 acres తూకి వాకంలో 6 megawatts తో గ్రౌండ్ మౌంటెడ్ కంప్లీట్ చేస్తాం. మనకు 4 megawatts ఇచ్చి 1-2 megawatts తీసుకునేలాగానే వీ హావ్ టు ప్లాన్. 10 tons దాకా ఎవ్రీడే జనరేట్ అవుతుంది సార్. అందులో మనం ప్లాన్ చేసింది 30 tons ఆఫ్ మీరు సెండింగ్ దట్ వెట్ బేస్ట్ అండ్ మిక్స్డ్ బేస్ట్ రామాపురం. సో ఇప్పుడు ఈ బీపీసీఎల్ వాళ్ళ మొత్తం మనం ప్రాసెస్ చేసే కెపాసిటీ మనము సిటీలో తీసుకుంటావచ్చు. మనము ఉంటుంది అంటే వీ హావ్ టు అప్రోచ్ సార్ రోడ్ సార్ మనకి నియర్లీ 12 kilometers మాస్టర్ ప్లాన్ రోడ్స్ 2025 వరకు వాళ్ళే ఆపరేషన్.